సో ఎపిసోడ్ వారం రోజులనైతే పూర్తి చేసుకుంది రజనీకాంత్ జైలర్ చిత్రం. మరొక పక్క 6 రోజులు పూర్తి చేసుకుంది మెగాస్టార్ చిరంజీవి బోలా శంకర్ చిత్రం. అసలు ఈ సినిమాల వసూలు ఎంత రాబట్టే తెలుసుకుందాం పదండి. చిన్న రిక్వెస్ట్ భయ్యా, ఈ వీడియో అందరికీ చేరాలంటే తప్పకుండా ఈ వీడియోని మాకు సపోర్ట్ గా లైక్ చేయండి, షేర్ కూడా చేయండి. లేటెస్ట్ వీడియోస్ మీ వరకు రావాలంటే వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సూపర్ స్టార్ రజనీకాంత్ కంబ్యాక్ ఫిల్మ్ జైలర్ గ్రాండ్ గా రిలీజ్ చేశారు. జోరు తగ్గిన ర్యాంపేజ్ ఊసులతో దుమ్ము లేపేస్తున్నారు బాక్స్ ఆఫీస్ వద్ద. రజనీ రికార్డులను అయితే సెట్ చేసుకుంటూ పోతున్నారు. డే 7 తమిళనాడులో 8.5 కోట్ల గ్రాస్ వసూలను అయితే అందుకోగా కేరళ, కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తం కూడా చెడుగుడాడేశారు. మరో 7 కోట్ల వసూలను అయితే అందుకోగా తెలుగు రాష్ట్రాలు 7వ రోజున 4 కోట్ల వరకు గ్రాస్ ను, 2 కోట్ల 20 లక్షల షేర్ అయితే రావడం విశేషం. వావర్సెస్ లో కూడా సూపర్ స్ట్రాంగ్ గా హోల్డ్ చేస్తూ దుసుకుపోతుంది. ఇక 7వ రోజున ప్రపంచవ్యాప్తంగా 29 కోట్ల వరకు గ్రాస్ అయితే వచ్చిందంటే మాటలు కాదని చెప్పాలి. వర్కింగ్ డేస్ లో కూడా ఈ జోరైన వసూలు అందుకోవడం అంటే గొప్పే. షేర్ పరంగా చెప్పాలంటే డే 7 ని 15 కోట్ల వరకు షేర్ అయితే వచ్చింది. 7 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రజనీకాంత్ జైలర్ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద 216 కోట్ల షేర్ అయితే అందుకోవడం విశేషం. అక్షరాల 431 కోట్ల గ్రాస్ అయితే వచ్చింది. సినిమా ఇప్పటి వరకు కొనుక్కున్న బయ్యర్లకి 92 కోట్ల వరకు లాభాలైతే తెచ్చిపెట్టింది రజనీకాంత్ జైలర్ చిత్రం. ఈ జోరు చూస్తుంటే మరింత ముందుకు పోయే అవకాశాలు ఎంతైనా ఉన్నాయని చెప్పాలి. ఇక బోలా శంకర్ చిత్రం మెగాస్టార్ రీఎంట్రీ తర్వాత బాగా తక్కువగా వసూలు చేసిన సినిమా ఏది అంటే బోలా శంకర్ అని చెప్పాలి. ఈ రికార్డును కొట్టేశారు మెహర్ రమేష్ కాంబినేషన్ లో వచ్చిన బోలా శంకర్ చిత్రంతో చిరు. ఎవరు తప్పైనా సరే చిరు బోలా శంకర్ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద సరిగ్గా ప్రదర్శన అయితే కనపరచలేదు. కానీ ఇండిపెండెన్స్ డే 5 బాక్స్ ఆఫీస్ వద్ద అనుకున్న దానికంటే కాస్త ఎక్కువగా వచ్చే వసూలు. 60 లక్షల షేర్ అనుకుంటే ప్రపంచవ్యాప్తంగా ఆ రోజున 1.15 కోట్ల షేర్ వచ్చింది చెప్పడం మర్చిపోయాం. 6వ రోజున వర్కింగ్ డే బాక్స్ ఆఫీస్ వద్ద 50% పైగా డ్రాప్ అయింది. వర్కింగ్ డే కాబట్టి అన్ని సినిమాల మాదిరిగానే ఈ సినిమా కూడా డ్రాప్ అయింది. మొదటి నుంచి కూడా బాగా తగ్గుతూ వచ్చిన ఈ సినిమా 6వ రోజున బాక్స్ ఆఫీస్ వద్ద 50 లక్షల వసూలునైతే అందుకోవడం జరిగింది. మరి బాక్స్ ఆఫీస్ వద్ద 6 రోజుల్లో బోలా శంకర్ చిత్రం ఎంత రాబట్టిందంటే 27.70 కోట్ల షేర్ వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా 44 కోట్ల గ్రాస్ వసూలునైతే అందుకోవడం జరిగింది. సినిమా 80 కోట్ల బాక్స్ ఆఫీస్ టార్గెట్ తో బరిలోకి దిగిందనే విషయం తెలిసిందే. ఈ టార్గెట్ అందుకోవడం చాలా కష్టమైన మ్యాటరే. మరి మీరేమంటారు కింద కామెంట్ చేయండి. ఈ వీడియోని అందరికీ తెలిసేలా లైక్ చేయండి, షేర్ చేయండి. లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.